శాంతియుతంగా నిరసన తెలపడానికి వచ్చిన తమను అక్రమంగా అరెస్ట్ చేశారంటూ ఆరోపించారు యాదవ్ సంఘం నాయకులు. ఈ రోజు జరిగిన ఘటనపై సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. యాదవ్లపై అణచివేత ధోరణి సరికాదని అన్నారు. ముస్తాఫానగర్ సర్పంచ్ పై ఉన్న సస్పెన్షన్ ఎత్తివేయాలని వారు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వాసం మల్లేశం, బండి మల్లన్న, జంగ కుమరయ్య, పాశం తిరుపతి, పరిమళ మల్లేశం, బోయిన్ ఎల్ఎస్ తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో ఇవాళ అఖిల భారత మహాసభ జిల్లా అధ్యక్షులు ఏటి యాదవ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు జాతీయ హక్కుల పోరాట సమితి మేకల రాములు యాదవ్ గారు రావడం ఈరోజు కలెక్టరేట్ ముందు శాంతియుతంగా నిరాహార దీక్ష చేయడం జరిగింది. ఆ నిరాహార దీక్షను దగ్నం చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వము ఈరోజు పోలీసు బలగాలతోని అందరినీ ఆడికెళ్ళి తరిమించి అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈరోజు మేకల రాములు యాదవ్ గారిని, అదేవిధంగా అఖిల భారత జిల్లా అధ్యక్షుడు ఏటి యాదవ్ గారిని, మరియు హక్కుల పోరాట సమితి బాలరాజు యాదవ్ గారిని, మరియు యాదవ్ హక్కుల పోరాట సమితి మేకల రాములు యాదవ్ గారిని, కుల బంధువులను అందరినీ ఈరోజు మహిళలను చూడకుండా అందరినీ తీవ్రంగా ఇబ్బంది పెట్టి అక్రమంగా అరెస్ట్ చేయడం, దీన్ని ఖండిస్తున్నాం. యాదవ్ల తరఫున ఈరోజు వెన్నపల్లి మండల అఖిల భారత మహాసభ మండల అధ్యక్షునిగా పరిమళ మల్లేశం యాదవ్ నేను. ఈరోజు సెవెంత్ వార్డులో ఈరోజు సింగరేణి పద్మకు ఈరోజు చాలా తీవ్రంగా ఇబ్బంది పెడతా ఉన్నారు. ఎందుకంటే ఆమె అన్ని అనర్హతలతోని మున్సిపాలిటీ పర్మిషన్ తీసుకొని అన్నిటికీ ఆమె అర్హురాలు అయినప్పటికీ కూడాను ఆమె ఇల్లును కట్టుకున్న తర్వాత ఈరోజు పొలగొట్టడము ఇది చాలా దురదృష్టకరము. అదేవిధంగా గమ్రిపేట మండలం ముస్తఫా నగర్ సంధ్యారాణి ఆమె సర్పంచ్ మూడు సార్లు సర్పంచ్ అవడం జరిగింది. ఆయన కేటీఆర్కు అత్యంత సన్నిహితులైనటువంటి దేవేందర్ యాదవ్, మరియు తన భార్యని ఈరోజు సస్పెండ్ చేయడం దాన్ని కూడా మా యాదవ్ల అందరి తరఫున మేము ఈరోజు దాన్ని ఎత్తివేయాలని చెప్పాను. ఈరోజు కలెక్టరేట్ ముందట మరియు సింగరేణి పద్మ ఇల్లు కూల్చివేయడం విషయంలో ఈరోజు శాంతియుతంగా మేము నిరసన తెలుపుతూనే ఉంటే ఈరోజు దగ్నం చేయడం చాలా దురదృష్టకరం. అదే రోజు ఈరోజు మన జాతీయ అధ్యక్షుడు కూడా రావడం, తనను అరెస్ట్ చేయడం కూడా చాలా బాధాకరం. ఎందుకంటే అత్యధికంగా ఉన్నటువంటి యాదవులను ఈరోజు చిన్న చూపు చూడడం చాలా దుర్మార్గం అని చెప్పాను. ఈరోజు మేము యాదవుల హక్కుల తరఫున, మేము యాదవుల బంధువులందరి తరఫున మేము ఈరోజు హెచ్చరిస్తూ ఉన్నాము ఈ యొక్క ప్రభుత్వాన్ని. మాకున్నటువంటి హక్కులను మేము అడగడానికి మేము ఈరోజు ముందుకొస్తే మమ్మల్ని అత్యధికంగా ఉన్నటువంటి యాదవులను ఈరోజు అరెస్ట్ చేసి ఈరోజు తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తే నీళ్ళు నిధులు నియామకాలు అని చెప్పి ఈరోజు మమ్మలను ఇవాళ యాదవ్ లాంటిలో కూడాము ఎలాంటి అర్హతలు ఉన్నప్పటికైనా కానీ నామినేట్ పదవులు లేకుండా మా ఓట్లతో ఈరోజు ఎన్నికైనప్పటికీ కూడా మమ్మలను ఈరోజు చాలా వరకు ఈరోజు ఇబ్బంది పెడతా ఉన్నారు. మా యాదవుల మీద సవతి తల్లి ప్రేమ నటిస్తున్నటువంటి ఈ ప్రభుత్వానికి ఈరోజు మా యాదవులం అందరం డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఈరోజు వెంటనే ఆమెను విధుల్లోకి తీసుకోవాలి. ఒక్కో సందరాలని ఈరోజు పద్మగూడెం జరిగినటువంటి అన్యాయాన్ని కూడా వెంటనే దాన్ని విరమించేసి ఆమెకు సరైన న్యాయం చేయాలని చెప్పాను కూడా నేను డిమాండ్ చేస్తాము యాదవులు అందరి తరఫున. ఇంకొకటి ఏంటంటే ఈరోజు కోడు రవీంద్రరావు అన్న, కోడి రవీంద్రరావు బాబు మీ అందరంటే మాకు అభిమానము. ఈరోజు కేటీఆర్ అంటే కూడా అభిమానము. ప్రభుత్వం మీద ఎలాంటి ఇబ్బంది లేదు. ఏదైతే రాజన్న సిరిసిల్ల జిల్లాలో మరి గంభీరపడ మండల్ సర్పంచ్ అయినటువంటి ముస్తఫా నగర్ సర్పంచ్ అయినటువంటి కొక్కు సంధ్యారాణి యాదవ్పై సస్పెన్షన్ పెట్టిన ఎత్తివేయాలని గత నెల రోజుల నుంచి మేము ప్రభుత్వ అధికారులను కూడా వినియోగించుకున్నప్పుడు కూడా మరి ఎలాంటి స్పందన లేకపోవడం వల్ల ఈరోజు ఏదైతే రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ ముందు మరి రిలే నిరాదీశకు మేము యాదవ సంఘం తరఫున, అఖిల భారత యాదవ మహా తరఫున, మరి అదేవిధంగా రాష్ట్ర యాదవ హక్కుల పోరాట సమితి తరఫున మేకలరామ యాదవ్ గారి అధ్యక్షతను కూడా మరి ఈరోజు పిలుపునివ్వడం జరిగింది. మరి ఏదైతే శాంతియుతంగా యాదవులపై అన్యాయం జరుగుతుందని మేము తెలియజెప్పడానికి ఈరోజు శాంతియుతంగా కలెక్టరేట్ ముందు మరి ధర్నా కోసం రిలే నిరాదీక్ష కోసం మరి కూర్చుంటే మమ్మల్ని అందరినీ అక్రమ అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదు. మరి అదేవిధంగా సిరిసిల్ల పట్టణంలో ఉన్నటువంటి సెవెంత్ వార్డులో మరి పద్మా యాదవ్ గారి ఇల్లును అన్ని హక్కులతోని అన్ని అనుమతులతోని కట్టుకున్నప్పటికీ కూడా మరి ఓర్వలేక కొంతమంది ఆమె మీద కక్షతో మరి ఆ ఇల్లుని కూర్చివేయడం ఇది కరెక్ట్ కాదు. మరి జేసీబీ పెట్టి మరి లక్షల విలువైనటువంటి ఇల్లును కూర్చివేయడం ఇది కరెక్ట్ కాదు. అదేవిధంగా సిరిసిల్ల పట్టణంలో మరి ఎన్నో అక్రమ ఘటనలు ఉన్నాయి. మరి వాటి మీద స్పందించకుండా మా యాదవులపై ఇలాంటి అక్కసు వెళ్ళగుచ్చుకోవడం ఇది కరెక్ట్ కాదని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏదైతే మరి కొక్కు సంధ్యారాణి సస్పెన్షన్ వెంటనే ఎత్తివేయాలని చెప్పి మరి ప్రభుత్వానికి అధికారులు కూడా వినియోగం కూడా మరి ఎలాంటి స్పందన లేకుండా ఇది బాధాకరం. మరి యాదవ సామాజిక వర్గం తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధిక ఉన్నటువంటి యాదవ సామాజిక వర్గంపై ఈరోజు
ఈ యొక్క మంత్రివర్యులైనటువంటి కేటీఆర్ గారు మరి గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు మా యాదవుల పట్ల మరి ఈ విధంగా నిర్లక్ష్య ధోరణి వహించడం దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యాదవ కుల బంధువులందరూ గమనించాల్సిన అవసరం ఉన్నది. ఏవైతే మన ఓట్లు మరి కుళ్ళగొట్టుకొని అధికారంలోకి వచ్చి మమ్మల్ని మన యాదవ కుల బంధువులందరినీ ఒక చిన్న చూపు చూస్తూ సవతి తల్లి ప్రేమను నటిస్తూ మన ఓట్లు కొల్లగొట్టుకొని మనల్ని అణచివేత గురి చేయడం ఇది కరెక్ట్ కాదు. మరి యాదవ సామాజిక వర్గం రాజకీయంగా అడిగితే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని గమనించినటువంటి ఈ యొక్క అగ్రవర్ణాలు ఏవైతే ఉన్నాయో మనం ఎదిగి మరి సర్పంచులు కావచ్చు, ఎంపీడీసీ కావచ్చు, జడ్పీడీసీ కావచ్చు, మరి ఎమ్మెల్యే స్థాయిలో ఎదిగినట్టయితే మరి వీళ్ళు అధికారంలోకి వస్తే అన్ని సామాజిక వర్గాలకు న్యాయం జరుగుతుందని జీర్ణించుకోలేకనే ఈరోజు ఈ యాదవులపై దాడి చేయడం, మరి యాదవులను సస్పెండ్ గురి చేయడం, మరి యాదవ ఇండ్లను కూడా అనుమతి ఉన్నప్పుడు కూడా మరి కూల్చివేయడం ఇది కరెక్ట్ కాదని నేను తీవ్రంగా ఖండిస్తున్నాం. చాలా పెద్ద ఎత్తున ఈరోజు రిలా రిలేషన్ భగ్నం చేస్తూ మమ్మల్ని అరెస్ట్ చేయడం దీన్ని మేము ఖండిస్తున్నాం. మరి రానున్న రోజులలో యాదవుల సత్తా ఏంటిదో చూపించు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేమేందో మా బలం ఏందో మా శక్తి ఏందో చూపించే వరకు మేము విడిచిపెట్టమని కబర్దార్ ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తున్నాం. ఏదైతే ఈ రోజున మరి జాతీయ అధ్యక్షుడు మేకల రాముడి యాదవ్ గారిని అరెస్ట్ చేయడం తీవ్రంగా ఖండిస్తున్నాం. అదేవిధంగా అఖిల భారత యాదవ సభ జిల్లా అధ్యక్షుడు మరి ఏటి యాదవ్ గారిని అరెస్ట్ చేయడం తీవ్రంగా ఖండిస్తున్నాం. అక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు ఆసరి బాలరాజు యాదవ్ గారిని మరి అదేవిధంగా మా యాదవ్ కుల బంధనాన్ని అరెస్ట్ చేయడం మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తాం. వెంటనే మరి మా అరెస్టుకు వెంటనే మా మావాళ్ళందరినీ విడుదల చేస్తూ మరి బేషరతుగా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉన్నది ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ మేము యాదవ్ తరఫున డిమాండ్ చేస్తున్నాం.